గురుభేణమ శ్రీమత్రేణమహ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పురాణాల్లో స్త్రీ పాత్రల గురించి తెలుసుకుంటున్నాం కదా మరి ఇప్పుడు ఇంకొక స్త్రీ పాత్ర గురించి తెలుసుకుందాం ఆమె సుకన్య శర్యాతి మహారాజు కుమార్తె ఈ సుకన్య శరియాతి మహారాజుకి నాలుగు వందల మంది భార్యలు ఉంటారు ఈ సుకన్య చాలా అందమైనది అందమైన శరీరాకృతి కలిగినది చలికత్తెలతో ఎప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేది అష్టైశ్వర్యాల మధ్య భోగభాగ్యాల మధ్య ఒకరోజు శర్యాతి మహారాజు తన భార్యలతో జలక్రీడలకని అరణ్యానికి వెళ్ళాడు వీళ్లతో పాటు తమ కూతురైన సుకన్యని తన చెలికత్తెలని తన స్నేహితురాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు శర్యాతి మహారాజు తన భార్యలతో జలక్రీడలు అనుభవిస్తూ ఉంటే ఈ సుకన్య అరణ్యంలో అలా తిరుగుదామని వెళ్ళింది తన స్నేహితురాళ్ళు కూడా వెళ్ళారు ఒక చోట పెద్దగా పుట్ట పెరిగి ఉంది ఆ పుట్టలో నుంచి మినుగు లాంటి రెండు నేత్రాలు లాంటివి మినుగురు పురుగులు వెలుతురు ఏ విధంగా ఉంటుందో అటువంటి వెలుతురుని వెదజిమ్ముతూ ఉంటుంది అప్పుడు సుకన్య చూసింది ఏమిటా ఇలాంటి వెలుతురు వస్తుంది పుట్టంతకీ అంటే మనకి చీకటి ఉన్నప్పుడు ఎక్కడైనా మనం పొలాల్లోకి అలా వెళ్ళినప్పుడు మినుగురు పురుగులు కనిపిస్తూ ఉంటాయి మినుక్ మినుక్కు అంటూ ఉంటాయి వెలుతురునిస్తూ ఉంటాయి అలా కనిపిస్తూ ఉంది ఈవిడ ఏముంది లోపల అని ఒక చిన్న చెట్టు పుల్లని తీసుకొని ఆ రంధ్రంలో నుంచి అలా లోపలికి చెక్కింది చెక్కినప్పుడు చెక్కి రెండు తీసింది ఆ పుల్లలకి రక్తం అంటుకొని ఉంది భయపడిపోయింది అయ్యో ఏమిటిది నేను ఏముందో అని ఇలా లోపలికి పెట్టాను రక్తం వస్తుందని భయపడి వెళ్ళి తండ్రికి చెప్తుంది అప్పుడు శర్యాతి మహారాజు వచ్చి తన భటులతో ఆ పుట్టని నీళ్లతో పోసి కరిగింప చేశాడు చేస్తే అందులో అంటే అస్థిపంజరానికి శరీరం అతుక్కొని ఉన్నదన్నట్లు అక్కడ చవన మహర్షి వీరాసనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అంటే తపస్సు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శైలిలో ఒక్కొక్క భంగిమలో చేస్తారు కానీ చవన మహర్షి కళ్ళు తెరుచుకొని మరీ తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన్ని చూసి భయపడిపోయారు చవన మహర్షి మామూలు స్థితికి వచ్చాడు అంటే వీరాసనంలో ఉన్నాడు ఏంటిది వీరాసనం అంటే ఇప్పుడు యోగా ప్రక్రియలో వృక్షాసనం అని కూడా అంటారు ఆ ఆసనంలో ఆయన కళ్ళు తెరుచుకొని మరి తపస్సు చేస్తూ ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి వృద్ధుడైపోయాడు అసలు అస్థిపంజరం అంటే ఎముకలు ఉంటాయి ఆ ఎముకలకి చర్మం అతికిస్తే ఏ విధంగా ఉంటుందో మహర్షి కూడా అలానే ఆహారం కానీ ఏమీ తీసుకోకుండా గాలినే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తూ ఉన్నాడు అలా పుట్ట కరిగిపోయింది చవన మహర్షి మామూలు స్థాయికి వచ్చి ఉగ్రుడైతాడు అంటే బాధ కలిగింది కదా తనకి దృష్టిలోపం వచ్చింది అప్పుడు శర్యాతి మహారాజు క్షమించమని అడుగుతాడు అడిగినప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే నీ కూతురు వల్ల నాకు దృష్టిపోయింది మరి నేను ఏ పనులనే చేసుకోలేను నాకు సపర్యలు చేయాలి అంటే అంధుడునైనా నన్ను ఏ స్త్రీ వివాహం చేసుకోదు కాబట్టి నీ కూతురిని నీ అందాల భరిణి అయిన కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేయి అంటాడు కానీ మామూలుగా అయితే ఇప్పుడు కాలంలో అయితే ఎవరు కూడా ఇవ్వరు కదా అసలు ఇల్లు లేదు ఏమీ లేదు ఒక సంపాదన లేదు ఒక సుఖము లేదు ఏం చేస్తాడు వృద్ధుడు అంటే మనవరాల్ని చేసుకున్నట్టుగా ఉంటుంది చవన మహర్షికి సుఖనిచ్చి పెళ్లి చేస్తే అంతటి వృద్ధుడు కానీ శర్యాతి మహారాజుకి న్యాయం అనిపించింది సరే కదా మరి ఆయనకి ఎవరు సపర్యలు చేస్తారు వాళ్ళు రాజ్యంలోకి రారు అరణ్యంలోనే ఉంటారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడని వారికి అక్కడికక్కడే పాణిగ్రహణం అంటే అప్పుడు కాలంలో అనేక రకాల వివాహాలు జరిగేవి పాణిగ్రహణం చేయించారు వాళ్ళు వెళ్ళిపోయారు అయితే తను వృద్ధుడైనా అంధుడైనా పర్ణశాలలోనే సుకన్య ఉంది ఎన్నో రాజవైభా వైభోగాలు అనుభవించిన సుకన్య ఇక్కడ మహర్షితో పాటు మహర్షి బారలాగా నారచీరను ధరించి ఇంటి ఇంటి బయట శుభ్రంగా ఉంచుకుంటూ ఆ మహర్షికి సేవలు చేసుకుంటూ పక్కనే ఉన్న నదిలోని నీటిని తీసుకొస్తూ స్వామివారికి సంధ్యావందనానికి కావాల్సినీ కూడా సమర్చ ఉండేది ఒకరోజు అలాగే నదికి వెళ్ళింది నీళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ అశ్విని దేవతలు ఈవిడకి కనిపించారు అశ్విని దేవతలు ఎవరంటే దేవతలకు వైద్యులు వారు వారు ఇరువురు కనిపించారు అందంగా ఉన్నారు కానీ సుకన్య అందాన్ని చూసి వాళ్ళ పారవశ్యంతో ఎవరు నువ్వు ఈ అరణ్యంలో ఉన్నావు ఇంత అందమైన దానివి సుకుమారివి మరి ఈ అరణ్యంలో ఎన్నో కష్టాలు పాలవుతూ ఉంటావు కదా అని అడిగితే అప్పుడు ఈ ఈ వృత్తాంతం అంతా ఆవిడ చెప్పింది అయ్యో అలాగా ఆ మహర్షిని వదిలేసి వచ్చి నువ్వు మమ్మల్ని వివాహం చేసుకో మేము నిన్ను ఎంతో ఆనందింపచేస్తాం సకల భోగాలు మీకు ఇస్తామని చెప్తాడు కానీ ఆవిడ మహాపతివ్రత కదా ఆవిడ ఒకటే చెప్పింది నా భర్త తప్ప నీ ఇతరులని అన్యులని అన్య పురుషులని నేను కన్నెత్తి కూడా చూడను అంటే అంతవరకు ఆవిడ తల దించుకొనే మాట్లాడుతోంది చూడను నేను అని చెప్పి చెప్తే అయితే నువ్వు అంత పతివ్రత అయితే మేమిరూరము ఉన్నాము నీ భర్తని తీసుకొనిరా లేకపోతే నీ భర్త దగ్గరికి వెళ్దాము నీ భర్త కూడా మాలాగే మా రూపాలనే ధరిస్తే నువ్వు మా ముగ్గురులో నీ భర్త ఎవరో గుర్తించగలవా అని చెప్తారు ఆవిడ అలాగే అని ఆశ్రమానికి వెళ్ళింది చవన మహర్షికి చెప్పింది కానీ చవన మహర్షికి కూడా భార్య మీద ఎంతో నమ్మకం నా భార్య నన్ను గుర్తిస్తుంది అని చెప్పి అనుకొని ఆయన నది దగ్గరికి వెళ్ళాడు ముగ్గురు నదిలో మునిగి లేవగానే ముగ్గురు ఒకే రూపాలుగా ఉన్నారు అప్పుడు సుకన్య మరి భర్తని గుర్తించాలి కదా ఏకకాలంలో అంటే ఒక్కసారికే తన భర్తను గుర్తించింది అంటే ఆవిడ పతివ్రత ధర్మం అనేది అలాంటిది తన భర్త స్పర్శ ఎలా ఉంటుందో ఆవిడకు తెలుసు కాబట్టే తన భర్తని గుర్తించింది అప్పుడు అశ్విని దేవతలు మాది తప్పైంది క్షమించమ్మ మేము మీలాంటి పతివ్రతల జోలికి రాకూడదు అని చెప్పి మీలాంటి పతివ్రతల వృత్తాంతాలు కానీ కథలు కానీ విన్నా వాటిని చెప్పుకున్నా కూడా వారికున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఆ రోజు అశ్విని దేవతలు వారి దారిన వారు వెళ్ళిపోయారు ఆ తర్వాత అశ్విని దేవతలు వారి దారిన వారు వెళ్ళిపోయారు అంటే దానికి ముందు ఏం జరిగింది అంటే సరే మేము నీ పతివ్రత ధర్మానికి మేము సంతోషపడ్డాము ఏదైనా వరం కావాలి అంటే ఆమె నాకు ఏమీ వద్దు నేను యవనంలో ఉన్న నా భర్తకి తిరిగి కళ్ళు రావాలి ఆరోగ్యవంతుడు కావాలి అని కోరుకుంటుంది అందుకే ఆరోగ్యం బాగలేని వారు అశ్విని దేవతల్ని ప్రార్థించమని చెప్తారు అప్పుడు అశ్విని దేవతలు ఏం చేస్తారంటే అలాగే అని చెప్పి వాళ్ళ దృష్టిని సారిస్తే చవన మహర్షికి చూపు వచ్చింది యవ్వనుడు అయ్యాడు అందమైనవాడుగా కూడా అయ్యాడు అంటే ఇప్పుడు చూడండి సుకన్య చాలా చిన్న వయసు మనవరాలు వయసున్న వయసులో ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంది అతనితో సంసారం ధర్మంగా న్యాయంగా పాతివ్రత్యంతో చేస్తోంది కాబట్టే అశ్విని దేవత లాంటి వాళ్ళు ఆమె పాతివ్రత్య ధర్మానికి మెచ్చి ఆవిడకి వరాన్ని ఇచ్చాడు ఎంతో వెలిగిపోతున్నారు ఆ ఇద్దరు దంపతులు కూడా చవన మహర్షి అందమైన వాడిగా అయ్యాడు కళ్ళు వచ్చాయి ఆరోగ్యకరంగా పుష్టిగా ఉన్నాడు ఇదంతా అయింది ఈ మాట శర్యాతి మహారాజుకు తెలిసింది తెలుసుకున్న క్షణమే పరివారంతో భార్యలతో అంటే ఆయనకు నాలుగు వందల మంది భార్యలు కదా ఆ భార్యలందరితో కలిపి భారీ కానుకలు తీసుకొని కూతురు అల్లుడు దగ్గరికి అరణ్యానికి వచ్చారు వచ్చి వారిని చూసి ఎంతో సంతోషించాడు అంటే ఎవరైనా అంతే కదా కూతురు అల్లుడు ఎంతో అన్యోన్యంగా దాంపత్యంతో ఎటువంటి అనర్థాలు లేకుండా ఆ అన్యోన్యతతో ఉన్నారు కదా కాబట్టే ఆయన అంత ఆనందపడిపోయి భారీ కానుకలు ఇచ్చాడు మనకి సుకన్య ఈరోజు పురాణంలో స్త్రీగా మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే మన ప్రవర్తన ఇంట్లో ఉన్న మహిళ ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది కుటుంబం ఏ విధంగా ఉంది కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది అత్తమామల్ని ఏ విధంగా సేవిస్తున్నారు భర్తని ఏ విధంగా సేవిస్తోంది అనేది అంటే అనారోగ్యంతో ఉన్న భర్తల్ని ఈరోజున విడాకుల పేరుతో తీసుకొని దూరం పెడుతున్నారు కసురుతున్నారు వారికి సపర్యలు చేయట్లేదు అంతకంటే ఘోరమైన మహాపాపం ఇంకోట్లేదు కాబట్టి ఇలాంటి వృత్తాంతాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే కనీసంలో కనీసం మన కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ మన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచనతోనే ఇవన్నీ కూడా మనకు అందించారు అలాగే ప్రపంచ దేశాలు విదేశాలన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థనని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఆచరిస్తూ ఉన్నారంటే అంత గొప్పదైనది భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోకి గురుస్థానంలో భారతదేశంగా ఉండాలనే వివేకానందుడి ఆలోచనని మనము ఆచరణలో పెట్టాలంటే ఇటువంటి వృత్తాంతాలని మనం తెలుసుకోవాలి కాబట్టి సుకన్యాదేవి ఆ చవన మహర్షి గురించి అంటే మనకున్న పతివ్రత మనుల భర్తలందరూ కూడా మహర్షులే మనకి అనసూయాదేవి అత్రి మహర్షి సతీ సావిత్రి సత్యవంతుడు సుమతి కౌశికుడు ఇలా అంటే ముందు భర భార్యల పేర్లు తర్వాత భర్తల పేర్లు ఎలా వచ్చాయంటే వాళ్ళ పాతివ్రత్య ధర్మం వల్ల వారి పేర్లే ముందుగా మనకి కనిపించాయి కాబట్టి ఈ సుకన్యాదేవి వృత్తాంతం విని ఎవరైతే ఆచరించగలుగుతారో అనుసరిస్తారో వారందరూ కూడా ఆ భార్యాభర్తల అన్యోన్యత ఇంకా పెరుగుతుంది ఆ కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి అష్టైశ్వర్యాలు కూడా వస్తాయని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పురాణాలు మనం చదవం చదవాలి మనం ఆచరించాలి మన పురాణాల్ని మన శాస్త్రాలన్నిటినీ కూడా విదేశం విదేశీయులు వాటిని చదివి ఆచరించి వాటిని జీర్ణం చేసుకొని వాళ్ళు ఒక గొప్పదైన స్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టే మన వేరే వాటిని మనం తెచ్చుకుంటున్నాం మన వాటిని వేరే వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఇదే అనమాట వాళ్ళ సాంప్రదాయాన్ని మనం తెచ్చుకొని మన సాంప్రదాయాన్ని వాళ్ళకి ఇస్తున్నాం అది కాదు అసలు విద్య అంటే ఇలాంటివి చదవటమే విద్య ఇలాంటివి ఆచరించటమే వినయం అంటారు కాబట్టి కాబట్టినన్నిటినీ తెలుసుకుని ఇటువంటి మహాతల్లుల జీవిత చరిత్రలని వాళ్ళు ఆచరించిన విధానాన్ని తెలుసుకోవటం వల్ల ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే మన ఈ పుణ్యభూమి భారతదేశ పుణ్యభూమికి ఇంకా విశిష్టత అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సుకన్యాదేవి చరిత్ర వివరించి చెప్పగలిగే అవకాశం కూడా నాకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు బిడ్డలు అత్తమామలు వృద్ధులతో పితృదేవతలతో ప్రసన్నం చేసుకొని సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి